మన అందరి దగ్గర చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఉంటాయి. ఎలాంటివి అంటే బర్త్ సర్టిఫికేట్, మన ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్, మన పర్సనల్ డాక్యుమెంట్స్, మన ప్రాపర్టీ డాక్యుమెంట్స్, ఇలాంటివన్నీ. మనం ఇవన్నీ ఎక్కడన్నా సబ్మిట్ చేయాలంటే మీకు జిరాక్స్ కాపీస్ మాత్రమే సబ్మిట్ చేస్తాం. ఒరిజినల్ సర్టిఫికేట్స్ అని మనం సేఫ్ గా పోగొట్టుకుంటూ ఉండాలని చెప్పి ఒక సైడ్ లో మనం సేఫ్ గా పెట్టించుకుంటాం. ఒకవేళ బై ఛాన్స్ మనం ఈ ఒరిజినల్ సర్టిఫికేట్స్ పోగొట్టుకున్నా కూడా ఈ జిరాక్స్ సర్టిఫికేట్స్ పై వాటి సీరియల్ నెంబర్ ఉంటుంది. ఈ సీరియల్ నెంబర్ ద్వారా మనం డూప్లికేట్ ఒరిజినల్ కాపీస్ కూడా తెప్పించుకోగలుగుతాం. ఆబ్వియస్గా డబ్బులు ఖర్చు పెట్టే మన ఫిజికల్ డాక్యుమెంట్స్ గురించి మనం ఇంత కేర్ తీసుకుంటే మరి మన డిజిటల్ డాక్యుమెంట్స్ పరిస్థితి ఏంటి? మన డిజిటల్ డేటా పరిస్థితి ఏంటి? మనం మన డేటా మొత్తాన్ని హార్డ్ డ్రైవ్స్ లో స్టోరేజ్ పెడుతున్నాం. ఇప్పుడు ఫైల్ కరప్ట్ అయ్యి లేకపోతే హార్డ్ డ్రైవ్ పనిచేయడం మానేసి మనం డేటా లాస్ జరిగితే ఎట్లా? మన డేటాని మనం అసలు బ్యాకప్ అయ్యి చేసుకోవట్లేదు. రేడ్ అనే ఒక సిస్టమ్ ద్వారా మనం స్టోర్ చేసే ప్రతి ఒక్క డేటాకి మనం ఒక బ్యాక్ క్రియేట్ చేసుకోవచ్చు. లేదా మన రిట్రీవింగ్ స్పీడ్, అంటే డేటాను మనం రైట్ చేసే స్పీడ్, రీడ్ చేసే స్పీడ్, దీన్ని రేడ్ అనే సిస్టమ్ ద్వారా పెంచుకోవచ్చు. అసలు ఈ రేడ్ అంటే ఏంటి? రేడ్ 0, రేడ్ 1, రేడ్ 10 ఇవన్నీ మీరు వినుంటారు. వీటన్నిటి మధ్యలో తేడాలు ఏంటి? ఏ విధంగా మనకి రేడ్ ఉపయోగపడుతుంది తెలుసుకోవాలంటే ఈ వీడియో పూర్తి చూడండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రతీక్, మీరు చూస్తున్నారు టెక్నోక్రాక్ తెలుగు. ఇక్కడ రేడ్ అంటే RAID, ఇది పోలీస్ రేడో ఇన్కమ్ ట్యాక్స్ రేడో కాదు. ఇక్కడ రేడ్ అంటే రిడండెంట్ ఆరే ఆఫ్ ఇన్ఎక్స్పెన్సివ్ డిస్క్స్. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే మల్టిపుల్ హార్డ్ డ్రైవ్స్ మనం కనెక్ట్ చేస్తున్నాం. కనెక్ట్ చేయడం ద్వారా మనం రిలయబిలిటీ లేదా బ్యాకప్స్ కోసం లేదా పర్ఫార్మెన్స్ కోసం అని చెప్పి మనం ఈ హార్డ్ డ్రైవ్స్ అన్నింటినీ కనెక్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ హార్డ్ డ్రైవ్స్ మనం కనెక్ట్ చేసే ప్యాటర్న్ బట్టి వాటికి ఒక్కొక్క నంబర్ ఇస్తున్నాం. రేడ్ 0, రేడ్ 1, రేడ్ 2, 3, 4, 5, 6, 7, రేడ్ 10, రేడ్ 11, ఇలా వేరే వేరే నంబర్స్ వాటికి ఇస్తున్నాం. ఇప్పుడు మనం ఒక సింగిల్ డిస్క్ ఉపయోగిస్తున్నామంటే మనకు దానిలో కొంచెం రిలయబిలిటీ ఉంటుంది. ఇది పాడవకుండా ఉంటుంది. ఒక 5-6 ఇయర్స్ పాటు ఏం దాంట్లో ఉండే డిస్క్స్ పాడవకుండా లేదా ఫైల్స్ కరెక్ట్ అవ్వకుండా ఉంటుంది అని మనకు ఒక నమ్మకం ఉంటుంది. అదే కాకుండా ఒక డిస్క్కి ఒక పర్టికులర్ రీడ్ స్పీడ్, ఒక రైట్ స్పీడ్ ఉంటుంది. రీడ్ స్పీడ్ అంటే ఎంత ఫాస్ట్గా డిస్క్ నుంచి మనం డేటా కాపీ చేసుకోగలుగుతున్నామని, రైట్ స్పీడ్ అంటే ఎంత ఫాస్ట్గా మనం దాంట్లో డేటా లోడ్ చేయగలుగుతున్నామని. మీరు ఒక డిస్క్కి ఒక రీడ్ స్పీడ్, రైట్ స్పీడ్ అనేది కాన్స్టెంట్ ఉంటుంది. ఈ రేడ్ అరేంజ్మెంట్స్ ద్వారా మనం ఏం చేస్తున్నాం అంటే రిలయబిలిటీ పెంచుతున్నాం. అంటే మనం దాంట్లో డేటా స్టోర్ చేసినప్పుడు ఈ మల్టిపుల్ డిస్క్స్లో మనం అరేంజ్ చేయడం ద్వారా మనకు ఒక నమ్మకం ఉంటుంది. ఒక డేటా మొత్తానికి పోయినా కూడా ఇంకో డిస్క్లో మొత్తం డేటా మంచిగా సేఫ్ ఉంటుంది అని చెప్పి ఈ రెండు డిస్క్స్ మనం కలపడం వల్ల ఒకదానికి ఉండే పవర్ కన్నా ఒక 2-3 టైమ్స్ ఎక్కువ ఫాస్ట్గా మనం రీడ్ స్పీడ్ కానీ రైట్ స్పీడ్ కానీ పెంచుకోవచ్చు. సో ఇప్పుడు ఫాస్ట్గా మనం డేటాని రీడ్ చేయొచ్చు, అలాగే డేటాని రిట్రీవ్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం డిఫరెంట్ డిఫరెంట్ కాన్ఫిగరేషన్స్కి రేడ్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఫస్ట్ మనం రేడ్ 0 చూద్దాం. రేడ్ 0లో ఏం చేస్తారంటే రెండు హార్డ్ డ్రైవ్స్ వాడతారు. ఇప్పుడు మనం స్టోర్ చేయాలనుకునే డేటా మొత్తాన్ని కూడా రెండు రెండు భాగాలుగా విభజిస్తారు, 2-2 బ్లాక్స్గా విభజిస్తారు. అట్లా ఆల్టర్నేట్ బ్లాక్స్ని ఒక్కొక్క హార్డ్ డ్రైవ్లో స్టోర్ చేస్తారు. ముఖ్యంగా రేడ్ 0 దేనికోసం వాడతారంటే పర్ఫార్మెన్స్ కోసం వాడతారు. ఇది ఎక్స్ట్రీమ్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. అంటే మీకు ఒక బ్లాక్ ఆఫ్ డేటా కావాలంటే మీరు ఈ హార్డ్ డ్రైవ్ని యాక్సెస్ చేస్తారు, ఇంకో బ్లాక్ కావాలంటే ఈ హార్డ్ డ్రైవ్ని యాక్సెస్ చేస్తారు. సో ఇండివిజువల్గా రెండు కూడా రైట్ చేసుకుంటాయి, అలాగే రీడ్ చేస్తాయి. సో అందువల్ల ఇది ఎక్స్ట్రీమ్ రీడ్ అండ్ రైట్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. పర్ఫార్మెన్స్ అయితే బాగానే ఉంది, అండ్ రిలయబిలిటీ విషయానికి వచ్చేసరికి మీరు రేడ్ 0 అస్సలు నమ్మలేరు. దీనికి చాలా ఫ్రీక్వెంట్గా మీరు బ్యాకప్ చేయాల్సి వస్తుంది. దీనికి కారణం ఏంటంటే ఇప్పుడు మీరు అనుకునే డేటా, అంటే సపోజ్ ఒక ఇమేజ్ మీరు స్టోర్ చేసుకున్నారు అనుకున్నాం, ఇమేజ్లో ఒక సగంని ఒక దాంట్లో స్టోర్ చేసుకుంటుంది, ఇంకో సగం దాన్ని ఇంకో దాంట్లో స్టోర్ చేసుకుంటుంది. ఇప్పుడు ఒక్క డ్రైవ్ ఫెయిల్ అయినా కూడా మీకు కంప్లీట్గా మీరు మీ ఇమేజ్ లాస్ అయినట్టే, ఎందుకంటే మీరు సగం ఇమేజ్ని పెట్టుకుని ఏం చేయలేరు కాబట్టి. సో రేడ్ 0 అనేది మీకు ఖచ్చితంగా చాలా ఫాస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది, కానీ మీరు అంత రిలయబుల్ ఉంచలేదు. ఇప్పుడు మనం రేడ్ 1 కాన్ఫిగరేషన్లో హార్డ్ డ్రైవ్స్ ఎలా పనిచేస్తా చూద్దాం. రేడ్ 1లో కూడా రేడ్ 0లో వాడినట్టు రెండు డిస్క్స్ వాడతారు, రెండు రిడండెంట్ డిస్క్స్ వాడతారు. ఎందుకంటే ఇప్పుడు ఒక డిస్క్లో ఉండే డేటా మొత్తాన్ని సెకండ్ దాంట్లో మిర్రర్ చేస్తారు. అంటే సెకండ్ సింపుల్గా మీకు ఒక బ్యాకప్లా పనిచేస్తుంది. ఇప్పుడు మీరు రిలయబిలిటీ విషయానికి వస్తే దీంట్లో ఎక్స్ట్రీమ్ రిలయబిలిటీ ఉంటుంది. ఒక డ్రైవ్ని కంప్లీట్గా కరప్ట్ అయినా, పని చేయకుండా పోయినా, ఒక ఫైల్ పార్ట్ని మీరు యాక్సెస్ చేయలేకపోయినా దాన్ని ఇంకో దాని నుంచి మీరు యాక్సెస్ చేయొచ్చు. సో ఖచ్చితంగా ఒక డ్రైవ్ మొత్తానికి మీకు పాడైపోయినా ఇంకో దాని నుంచి మీరు కంప్లీట్ డేటాని మీరు రిట్రీవ్ చేసుకోవచ్చు. కానీ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మీకు ఇది ఒక డ్రైవ్లానే పనిచేస్తుంది. ఎందుకంటే మీరు ఒకటే ఫైల్ని రెండు డ్రైవ్స్ నుంచి మీరు రీడ్ చేసి కానీ లేకపోతే ఒకటే ఫైల్ని రెండు ఫైల్స్లోకి పారలగా రైట్ చేసి కానీ మీరు కొత్తగా సాధించేది ఏముండదు. సో మీరు ఒక బ్లాక్ని ఒక డ్రైవ్ నుంచి ఇంకో బ్లాక్ని ఇంకో డ్రైవ్ నుంచి రీడ్ చేయొచ్చు, కానీ ఓవరాల్గా పర్ఫార్మెన్స్ చూస్తే మాత్రం ఒక డ్రైవ్ ఉన్నంతనే ఉంటుంది. ఇప్పుడు రేడ్ 10 కాన్ఫిగరేషన్లో హార్డ్ డ్రైవ్స్ ఎలా పనిచేస్తాయి చూద్దాం. రేడ్ 10 అంటే రేడ్ 1-0, ఇక్కడ 1+0. అంటే రేడ్ 1లో, రేడ్ 0లో రెండిట్లో ఉండే మంచి విషయాలని కలిపి రేడ్ 1-0 అంటున్నారు. ఇక్కడ ఏం జరుగుతుందంటే మనకు 4 హార్డ్ డ్రైవ్స్ ఉంటాయి.
ఫస్ట్ 2 హార్డ్ డ్రైవ్స్ ఏమో రేడ్ 1 లో కనెక్ట్ అయి ఉంటాయి, నెక్స్ట్ 2 హార్డ్ డ్రైవ్స్ కూడా రేడ్ 1 లో కనెక్ట్ అయి ఉంటాయి, కానీ ఈ 2 హార్డ్ డ్రైవ్స్ మళ్ళీ రేడ్ 0 లో కనెక్ట్ అయి ఉంటాయి. రేడ్ 1 లో ఏం జరుగుతుందంటే డేటా మొత్తాన్ని కూడా చిన్న చిన్న బ్లాక్స్ ఎలాగో బ్రేక్ చేస్తారు. సో ఫస్ట్ డిస్క్ లో ఏం చేస్తారంటే ఆల్టర్నేట్ డేటా మొత్తాన్ని సేవ్ చేస్తారు, సెకండ్ డిస్క్ లో దీన్ని రిఫ్లెక్షన్ పెడతారు, దీన్ని మిర్రర్ పెడతారు, అంటే ఎగ్జాక్ట్ సేమ్ దాన్ని సెకండ్ దాంట్లో పెడతారు, థర్డ్ దాంట్లో ఫస్ట్ దాంట్లో మిస్ చేసిన ప్రతి ఒక్క బ్లాక్ ని థర్డ్ దాంట్లో పెడతారు, ఫోర్త్ దాంట్లో ఎగ్జాక్ట్ థర్డ్ దాని రిఫ్లెక్షన్ పెడతారు. సో ఇక్కడ ఏమవుతుందంటే రేడ్ 1 లో రేడ్ 0 లో ఉండే మంచి విషయాలు, అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది, రీడ్ స్పీడ్ రైట్ స్పీడ్ డబుల్ అవుతుంది. సెకండ్ థింగ్ ఏంటంటే చాలా మంచి రిలయబిలిటీ ఉంటుంది. ఇప్పుడు సెకండ్ డిస్క్ పోయింది అనుకోండి, ఫస్ట్ దాని నుంచి మీరు ఆల్టర్నేట్ పీస్ ఆఫ్ డేటా తీసుకోవచ్చు, ఫోర్త్ డిస్క్ పోతే మీరు థర్డ్ దాని నుంచి తీసుకోవచ్చు. రేడ్ 1 రేడ్ 0 రేడ్ 1 0 లాగానే రేడ్ 2 రేడ్ 4 రేడ్ 5 రేడ్ 6 ఇలా చాలా కాన్ఫిగరేషన్స్ లో మనం హార్డ్ డ్రైవ్స్ ని కనెక్ట్ చేయవచ్చు. దీన్ని కేవలం ఇప్పుడు పర్ఫార్మెన్స్ కోసం, ఇంకా రిలయబిలిటీ కోసమే కాకుండా ఇంకా చాలా విషయాల కోసం ఉపయోగిస్తుంటారు. ముఖ్యంగా ఈ రేట్ 2 నుంచి రేట్ 6 వరకు ఈ కాన్ఫిగరేషన్స్ అన్ని చాలా కాంప్లికేటెడ్ ఉంటాయి, అవన్నీ మనం డిస్కస్ చేసి కూడా వేస్తే. దీన్ని ముఖ్యంగా చాలా ప్రొఫెషనల్ అప్లికేషన్స్ కోసం ఉపయోగిస్తుంటారు. సింపుల్ గా చెప్పాలంటే దీంట్లో చెక్సమ్ లేదా పెరిటీ టెక్నిక్ ఉపయోగిస్తారు. అంటే సపోజ్ ఒక బిట్ ఉంది అనుకోండి, ఒక బైట్ లో 8 bits ఉంటాయి, దీంట్లో ఇవన్నీ కరెక్ట్ ఉన్నాయా లేదా అని చెప్పి ప్రతి బైట్ కు ఒక పెరిటీ బిట్ అసైన్ చేస్తారు. అంటే అది కరెక్ట్ ఉందా లేదా అని చెప్పడానికి ఒక 1 కానీ 0 కానీ అసైన్ చేస్తారు. సో 2 నుంచి 6 వరకు రేట్ కాన్ఫిగరేషన్స్ అన్ని ఈ చెక్సమ్ మీద పెరిటీ మీద పనిచేస్తూ ఉంటాయి. ఇంపార్టెంట్ అకేషన్స్ లో మనం క్లిక్ చేసుకునే ఫోటోస్ వీడియోస్ ఇవన్నీ కూడా మనం సేఫ్ గా ఒక హార్డ్ డ్రైవ్ లో పెట్టించాలనుకుంటాం. మనం దాన్ని చాలా రఫ్ గా హ్యాండిల్ చేసినప్పుడు దాంట్లో ఉండే డిస్క్స్ లో డేటా పోయే ఛాన్స్ ఉంటుంది, డేటా కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకే డిస్క్స్ ఎప్పుడన్నా కూడా మనం చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి, డేటా ఒకసారి పోతే మళ్ళీ మనకు ఆ డేటా దొరకదు. కానీ ఇలా మనం మల్టిపుల్ హార్డ్ డ్రైవ్స్ ని వాడి రేట్ కాన్ఫిగరేషన్ పర్సనల్ యూస్ కోసం పెట్టుకోలేము, అది చాలా అఫోర్డబుల్ కాదని చెప్పొచ్చు. ఒక 4 TB హార్డ్ డ్రైవ్ 10,000 వరకు ఉంటుంది. అలా మనం 2-3 హార్డ్ డ్రైవ్స్ పెట్టుకొని ఈ 4 TB హార్డ్ డ్రైవ్ లో ఉండే డేటాని మళ్ళీ మిర్రర్ చేసుకోవడం మన వల్ల కాని పని. ముఖ్యంగా ఇలాంటి రేట్ టెక్నాలజీస్ అన్ని ఓన్లీ సాఫ్ట్వేర్ కంపెనీస్ చాలా ఇంపార్టెంట్ ఫైల్స్ కానీ ఫైనాన్షియల్ డీటెయిల్స్ కానీ అసలు ఏమాత్రం వాటి శానిటీ పోకుండా, అంటే ఒక చిన్న పీస్ ఆఫ్ డేటా కూడా వెళ్ళిపోకుండా ఉండాలంటే ఈ రేట్ సిస్టమ్ ఉపయోగిస్తారు. అలాగే వాళ్ళకి రీడ్ రైట్ స్పీడ్ కూడా చాలా ఫాస్ట్గా ఉండాలి, అప్పుడే వాళ్ళ కస్టమర్స్కి సర్వీసెస్ అందివ్వగలుగుతారు. సో ఈ రేట్ కాన్ఫిగరేషన్ అనేది బేసిక్గా మనం అర్థం చేసుకోవడానికి కానీ మనం వాటిని ఉపయోగించలేము. ఎప్పుడన్నా మీరు ఒక ఇంపార్టెంట్ ఫైల్ని మీ హార్డ్ డ్రైవ్స్లో కానీ లేదా మీ పెన్ డ్రైవ్స్లో కానీ స్టోర్ చేసుకొని ఆ డివైస్ పాడైపోవడం వల్ల లేదా మీ ఫైల్ కరెక్ట్ అవ్వడం వల్ల ఆ డేటాను మీరు పోగొట్టుకున్నారా నాకు కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో డేటా సిరీస్లో భాగం. మీకు డేటా సంబంధించిన ప్రతి ఒక్క డౌట్ సంబంధించిన వీడియో నేను ఈ సిరీస్లో తీశాను. ఈ వీడియో టైటిల్ పైన కనిపించే హ్యాష్ ట్యాగ్ని క్లిక్ చేసి కానీ లేదా వీడియో ఎండింగ్లో లెఫ్ట్ సైడ్లో వచ్చే ప్లేలిస్ట్ అండ్ స్క్రీన్ కార్డ్ని క్లిక్ చేసి కానీ మీరు ఈ డేటా సిరీస్ మొత్తం చూడొచ్చు. ఈ డేటా సిరీసే కాకుండా టెక్నోక్రాట్ వీడియో లైబ్రరీలో నేను ఇంకా చాలా సిరీస్లు మీకు అవగాహన పెంచడానికి అప్లోడ్ చేశాను, అవన్నీ చూడండి, మీరు చాలా విషయాలు తెలుసుకోవచ్చు. మీరు టెక్నాలజీ సంబంధించి ఇంకా ఏ కొత్త విషయాన్ని తెలుసుకోవాలన్నా కానీ పక్కన టెక్నోక్రాట్ తెలుగు అని కూడా సెర్చ్ చేయండి, మీకు ఖచ్చితంగా మీరు చూడాలనుకున్న వీడియో దొరుకుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, నేను ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకోసం తీసుకురావడానికి ప్రయత్నిస్తాను. టెక్నోక్రాట్ తెలుగు ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, టెక్నాలజీ సంబంధించిన ప్రతి ఒక్క వీడియో మీరు ఈ ఛానల్లో చూడొచ్చు. గంట ఒకటేదా నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ మీకు రావు, మరి గుర్తుంచుకోండి మీ అవగాహనే మీ శక్తి, ఎప్పుడు సైన్స్ నమ్మండి టెక్నాలజీని వాడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.